ఉల్లిపాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తారన్నమాట ఇప్పుడు మావారు. అంత చట్నీ నాకు ఇచ్చినవా? టేస్ట్ చూస్తారు కదా ఫస్ట్ కొంచెం. టొమాటో ఓకే అండి. మనమైతే మైసూర్ బోండా చేయడానికి నేను ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది దీనికి. తర్వాత దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకి ఇది బేకింగ్ పౌడరు లేదంటే బేకింగ్ సోడా. సోడా ఉప్పు వేసిన తర్వాత ఎంత వేసానంటే దాదాపుగా ఒక రెండు చిటికెల వరకు వేశాను. పెరుగు వేసేసి దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో నేను 2-3 టైమ్స్ చేశాను మైసూర్ బోండా అనేది. కాకపోతే ఇది అప్పటికప్పుడు టైం లేనప్పుడు కూడా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మనం కొంచెం రెస్ట్ ఇచ్చేసి పిండికి లేదంటే ముందు రోజు నైటే నానబెట్టుకొని చేసేవాళ్ళం కదా. అలా కాకుండా అప్పటికప్పుడు కలుపుకొని ఎలా చేసుకోవాలి టిఫిన్ టైంలో టైం లేనప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలంటే మాత్రం ఈ ప్రాసెస్ చేయండి. మనకి పిండి మంచిగా పులుస్తుంది. పెరుగు కొంచెం పుల్లటి యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. దీంట్లోనే బేకింగ్ పౌడర్ వేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇది మనకి కొంచెం బబుల్స్ లాగా వచ్చేంత అంతవరకు ఫామ్ అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల స్మూత్గా వస్తాయి అనమాట మనకి. ఏ ఆయిల్ అయినా మీరు ఏది యూజ్ చేస్తే వంటకి అది రెగ్యులర్గా వంటల్లో యూజ్ చేసే ఆయిలే వేశాను నేను కూడాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే రెస్ట్ ఇవ్వండి, లేదంటే టైం లేదంటే డైరెక్ట్గా వేసేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే ఎప్పటికప్పుడు చేసేస్తున్నాను అనమాట. వాటర్ అవసరమైతే మనం పెరుగు తీసుకున్నాం కదా గ్లాసు, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉంచుకుంటే మాత్రం ఆ వాటర్ తోటి మిక్స్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. మజ్జిగ తీసుకున్నా ఓకే, మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఒక గ్లాసు పెరుగుకి ఒక 2 చిటికెలు సోడా ఉప్పు వేశాను. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా సోడా ఉప్పు వేయడం వల్ల మనకి బబుల్స్ వస్తాయన్నమాట. దీంట్లో పిండి వచ్చేసి మనకి మెజర్మెంట్స్ అంటే ఏం లేవండి. పిండి ఎంతవరకు అయితే కొంచెం గట్టిగా అవుతుందో అంతవరకు యాడ్ చేసుకోవడమే. ఇది మైదా బాగుంది మనకి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే కొన్ని రెసిపీస్ మైదా అంత హెల్త్కి మంచిది కాకపోయినా కొన్ని కొన్ని మాత్రం వాటితోనే చేయాల్సి తప్పదన్నమాట. జిలేబీ కానీ మైసూర్ బజ్జీ అంటే మైసూర్ బోండా అంటే మైదాతోనే చేస్తారు. అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే అంత టేస్టీగా అనిపించవు. అంటే కొంచెం గోధుమ పిండి ఫ్లేవర్ వస్తుంది అనమాట దాంట్లో. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్, ఇందాక బేకింగ్ పౌడర్ వేసాం కదా నార్మల్ సాల్ట్ అనమాట, 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను నేను. మళ్ళీ ఆల్రెడీ చట్నీలో వేసుకుంటాం కదా సరిపోతుంది, రెండిట్లో వేసామంటే ఎక్కువైపోతుంది. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇంక స్మూత్గా అయ్యేంతవరకు ఒక 2-3 మినిట్స్ ఇలా కంటిన్యూస్గా కేక్ ఎలా మిక్స్ చేస్తాం ఒకే డైరెక్షన్లో ఇట్లా రౌండ్గా అలాగే మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మనం మైసూర్ బోండాలు వేసుకోవడానికి ఒక చిన్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే 1 ఇంచు అల్లం ముక్క వేసాను. ఇది కొంచెం మనం మరీ పేస్ట్లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని రెడీగా ఉంచుకొని పిండిలో యాడ్ చేసుకోవాలి. ఒక చూసారు కదండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కూడా దంచి దీంట్లో వేసాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని మనం చట్నీ రెడీ చేసుకుందాం. నేనైతే చట్నీ కోసం టమాటాలు అలాగే పండు మిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. టమాటో కొంచెం పచ్చిమిర్చి కారం తక్కువగా వేసాను కాబట్టి మా పిల్లలు కొంచెం కారం తక్కువగా తింటారు, దానికోసం అనేసి మిర్చి తక్కువగా వేసాను కాబట్టి మనకి టమాటో పులుపు అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇంకా దీంట్లో నేను చింతపండు యాడ్ చేయట్లేదు. కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది పచ్చట్లో. ఇవైతే నీట్గా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకొని వాష్ చేసుకొని నేనైతే అన్నీ ఒకేసారి కలిపి ఉడికించేస్తాను. దీంట్లోనే వెల్లుల్లిపాయలు 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మీరు ఇవన్నీ ఉడికించేసుకోండి. ఓకే అండి, మన పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా వెంటనే కలపగానే వేసేసినా కూడా మనకి చక్కగా వస్తాయి అన్నమాట. కొంచెం మనం వాటర్ తడి చేసుకొని పక్కన వేరే గిన్నెలో వాటర్ పెట్టుకొని చేతులు తడి చేసుకొని వేసుకోవాలి. కొంతమంది చేతులు తెలారి చేతుల్లో వేసుకొని ఇలా కొంచెం ఇలా అనగానే వచ్చేసే వాళ్ళకి
మనమైతే డైరెక్ట్ గా వేసేసినా సరే మంచిగానే పొంగుతాయి. ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండేలాగా చూసుకోండి. చూసారని చక్కగా పొంగుతున్నాయి మనకి. నేను బయట టిఫిన్ చేసి ఏం చేస్తే నాకు ఫేవరెట్ అనమాట బయట. నేను ఎక్కడున్నా దోశ తింటాడు మా ఆయన గారు, నేను మాత్రం మైసూర్ బజ్జీ, మైసూర్ బోండా అవి. మనం ఎలా వేసినా రౌండ్గా వస్తాయండి, చూసారా ఆటోమేటిక్గా అవే తిరుగుతాయి. తర్వాత కొంచెం చిన్న బాండి పెట్టుకున్నాను, వాళ్ళకి పెద్ద పెద్ద పెడతారు కాబట్టి చాలా పడతాయి ఒకసారి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ చేస్తారు, మన వెజ్ ఛానల్లోనే ఉంటుంది. ఎండ కొడుతుంది, స్టవ్ కడ వేడి, ఒకటి రెండు కట్టెల పొయ్యిలు, ఒకటి స్టవ్ దోశలకి, అదే ఆయిల్లో పూరి, అదే ఆయిల్లో బోండా, పక్కన వేరే రేకు గిన్నె లాంటిది పెట్టి దాని మీద ఇడ్లీ పెట్టి స్లోగా కొడుకుతుంది. ఇక్కడేమో పెసరట్టు, ఆనియన్ దోశ, తప్ప ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నారు. మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు అందులో, వర్కర్స్ చేసేవాళ్ళు, సేల్ చేసేవాళ్ళతో సహా. చూసారా చక్కగా వచ్చే మనకి మైసూర్ బొండ ప్లేస్ కొంచెం ఇంకా మంచిగా ఉంటే పెద్ద కడాయి తీసుకుంటే బాగుంటుంది. కానీ అంటే మనం అన్ని వేస్తే మనం 3 తింటాం, ఒక 4 తింటాం, కాబట్టి ఎక్కువ ఎక్కువ చేసాం అనుకోండి వేస్ట్ అవుతుంది అనేసి నేను ఎక్కువ 2 టైమ్స్ వేసుకుందాం అనేసి చిన్న బండి పెట్టేశాను. పెద్ద కళాయి అంటే మన కాకపోతే చేసేది హోటల్లో చేసినట్ట. చూసారు కదా చక్కగా వచ్చాయి, రౌండ్గా వస్తాయి. ఈజీ ప్రాసెస్, మనం 10 మినిట్స్ కూడా అంత అవసరం లేదు. మీరు పిండి కలిపే మీరు స్పీడ్ని బట్టి. నేనే స్లో మోషన్ అంటే ఇంత ఫాస్ట్గా చేశానంటే ఇంకా ఫాస్ట్గా చేసేవాళ్ళు మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారు అర్థం చేసుకోండి కదా. నేను వంట స్లో మోషన్ చేస్తానా, వంట ఏం చేయలేదు, చక్క చక్క చేసేస్తా కదా. అందుకే అందరు తిండిపోద్ది అన్న, తిండిపోతులే తింటరా, ఆకలి ప్రతి ఒక్కరు తింటాడు, తిండిపోతులే తింటరా. నేను ఆగుద్దా కదా ఆకలికి, మిమ్మల్ని అంటే ఒక్కసారి ఆకలి అవుతుందని మిమ్మల్ని ఎందుకు అసలు మీరు ఆగరా ఆకలికి. నేను ఎందుకు ఏదో నీళ్లు దులిపేటప్పుడు అది కానీ ఆగొచ్చు కదా. నువ్వే టైం తినాలంటావు, మన టైం తాగితే నువ్వే చేస్తావు. ఎప్పుడన్నా ఒకసారి చేస్తా, మాక్సిమం టైంకే తింటావు తెలుసా. స్టవ్ కూడా సిమ్ లో పెట్టాను, మనం వేసేటప్పుడు ఆయిల్ కొంచెం నేను ఎలా వేసాను ఇలా వేయగానే వెంటనే పొంగిపోవద్దు అట్లా. అలా అయిందంటే లోపల పచ్చిగా ఉంటది. పొంగద్దు కాదు, ఆయిల్ నార్మల్ హీట్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనం వేసిన వెంటనే ఎక్కువ మనం సోడా ఉప్పు వేసేసి బాగా ఆయిల్ వేస్తే బాగా పొంగింది అనుకుంటాం, కానీ అస్సలు టేస్ట్ ఉండవు అవి, గుర్తుంచుకోండి. వెంటనే పొంగేయాలి, బాగా పొంగినా మనిషి పొంగినా అది అనమాట. కాబట్టి నేను ఎప్పుడు పునుగులు బోండాలు చల్ల పునుగులు చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో, బాగా చేస్తా కదా. నిజం చెప్పండి, టేస్ట్ చూపించండి, చెప్పండి ఆడియన్స్, నేను వంటలు బాగా చేస్తానా చేయనా చెప్పండి. మీరే చేస్తావు మక్క, మీరు చెప్తారు వాళ్ళది కూడా. వాళ్ళకి ఒక ఫోన్ ఉంది, వాళ్ళకి ఒక నెట్ ఉంది, వాళ్ళకి ఒక వీడియో చూస్తారు, వాళ్ళకి మనసు, వాళ్ళకి వచ్చేది నీకు నచ్చేది ఏంటి నేను చేసే వాటిలో వెజ్ లో. ఇది వెజ్ ఛానల్ కాబట్టి నువ్వు అట్లా తక్కువ అడిగితే ఎన్నిసార్లు మా అమ్మాయి చేసింది అంటే బావు ఈ రోజు బాగా తినొచ్చు అని. అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగానే తినిపిస్తాయి, తినబుద్ది తింటే ఎప్పుడో ఒక్కసారి కొంచెం కుదరవు. ఓకే చాలా ఫ్రై అయిపోయింది, ఇంకా కావాలా క్రిస్పీగా చాలు కదా. బాగా వచ్చాయి రౌండ్గా, బాగానే చేశాను. ఎన్ని మార్క్స్? 70. ఫోటో తీయండి ఒకటి. 70ఆ? 37 పోయినాయి. 30 చట్నీకా? ఎగ్గులు పెడతారు అసలు. ఇప్పుడు మా ఆయనతో వేపిస్తా బాగుండ. ఎందుకు పోయింది పిండి పోయింది కింది పడద్దు చేయండి. వీడియో ఆపి ఒక ఫోటో తీసింది. ఓకే అండి, నెక్స్ట్ ఇవి కూడా తీసుకుందాం. ఒక హోటల్ పెట్టుకుంటా నేను, మీరు అడుగుతుంటారు నేను హోటల్ పెడితే
ఎప్పుడైనా కూర్చొని ఎడిటింగ్ చేసేది, కూర్చొని డబ్బులు లెక్క పెట్టేది ఇదే చూసుకుంటా. చౌక నిలబడే ఉద్దేశం లేదా మీకు? ఏ వచ్చనుకుంటారు మీరు కదా, కానీ మేము బాగుందండి, చాలా బాగుంది అది చేశారండి. చేతి కానప్పుడు అదే ఎక్కువైంది కదా. ఓకే అండి, మన బోండా అయితే రెడీ అయిపోయింది, మైసూర్ బోండా. ఇప్పుడు మనము దీంట్లోకి టమాటో చట్నీ చేసేసుకుందాం. మామూలుగా పల్లి చట్నీ చేసుకుంటాము, కానీ మాకు టమాటో పచ్చడి ఎక్కువ తింటాం బోండాలోకి. బోండాలోకి ఇడ్లీలో ఒక్కదానికే తప్పక పల్లి చట్నీ తింటాం, మిగిలిన అన్నిటికీ వేరే వేరే. పూరీ అయితే ఇంకా టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది, పూరీ కర్రీ కానీ. ఓకే ఓకే అండి, ఇప్పుడైతే మనం రోట్లో వేసేసుకొని నూనె వేసుకుందాము టమాటో చట్నీ. రోట్లో నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి రోట్లో నూనెతో అనమాట. నేనే చేస్తున్నాను టమాటో పచ్చడి ఈరోజు. మరి దీవెన మొగ్గులు ఉంచాలి. దీవెన బాబు ఎక్కువ తినలే కానీ దీవెనమ్మ అయితే తింటుంది. మిక్సీలు వేస్తే 2 నిమిషాలు అయిపోయేది కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే ఇప్పుడైతే మనం రండి. వద్దు, పండు మిరపకాయలు వేసాం కదా, కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ, రెడ్గా ఉంటుంది. మామూలుగా టమాటో చట్నీ అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంతకుముందు కిచెన్లో ఉండేది రోలు, అందులో మెసలు లేకపోతున్నాం అని తీసుకొచ్చి బయట పెట్టేసాము. ఎక్కడంటే అక్కడ తిప్పుతూ, అక్కడ ఉన్న వస్తువు అక్కడ ఉండదు మా ఇంట్లో, ఎత్తుక్కోవాలి తెల్లారు వీళ్ళు. అట్లా దంచొద్దు, నూరాలి, కంట్లో పడుతుంది దంచితే. దాంట్లో అన్నీ వేసామండి, జీలకర్ర, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, సారీ పండుమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు వేయలేదు ఎందుకంటే కొంచెం కారం వేసాం కాబట్టి. దీవెన అయితే బోండానే పంపించమన్నది స్కూల్కి కూడా లంచ్ టైంలో, చూస్తాను ఆ టైం వరకు ఒకవేళ. అందుకని కొంచెం ఎక్స్ట్రా ఇప్పుడు వేసినవి కాకుండా పిండి కొంచెం ఉంచేసాను. పొద్దున్న చెప్పి వెళ్ళింది, అది కాకుండా వేరేది పంపించండి అనుకో, సాయంత్రం రాగానే అప్పుడు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ స్పూన్ తో తీసేసి మొత్తం ఒక చట్నీ అయితే రెడీ అయిపోయింది, బౌల్లో తీస్తున్నారు. యాక్చువల్గా మన చట్నీ ముందు చేసిన తర్వాత బోండా చేసుకోవాలి, విడివిడి తినేవాళ్ళం అని కాలుతుండే, కానీ ఇంత విడి తిన్నాను కదా మళ్ళీ విడివిడి ఇచ్చినా ఉఫ్ ఉఫ్ ఊదుకునే తినాలి. కానీ బాగుంటే బయట తీసుకుని మైసూర్ బజ్జీ అది మీరు ఎందుకు తినరు కానీ, మీరు ఊరికే ఆనియన్ దోశ, ఆనియన్ దోశ, ఆనియన్ దోశ, దోశ చాలా బాగుంటుంది. ఇంట్లో తిని తిని అలవాటైంది, బయట కూడా మంచి దోశ తిన్నా, దోశ లేదంటే పూరి బయట అంతే. అంతగానో అలవాటు అయింది దోశ. అక్క మీ ఇంట్లో దోశ తప్ప ఏమి ఉండదా అని అంటారు కదా మా అక్కలో అంటే ఛానల్లో. ఎందుకు అక్క ఎప్పుడు దోశ చేస్తారు మీరు? చాలా మంది ఇళ్ళల్లో దోశలే ఉంటాయి, వెరైటీగా ఎప్పుడైనా వెరైటీగా అంటే ఇక కొంచెం డిఫరెంట్ అంటే సండేనో చేతితోటి మ్యాగీ పాస్తా సండే స్పెషల్ గారెలు, బూరెలు, వడలు, ఇడ్లీ సాంబారు,
ఒకరోజు పాస్తా, ఒకరోజు మ్యాగీ. అప్పుడు ఇంగ్లీష్లో అయిపోతాం. పూరి దీవెన బాబు అడిగిందంటే ఎప్పుడన్నా అడుగుతాడు, నాతో అయిపోతాం. అడిగిందంటే ఆగడు. ఇంకా పూరి కావాలంటే కావాలి, కొంచెమైనా కలిపి చేయాలి వాడికి. దాన్ని మనం ఏం చట్నీ చేయాల్సిన పాపం, రెండు పూరి చేసిస్తే చాలు. షుగర్ చేసుకొని షుగర్ పెట్టుకొని కూడా తింటాడు దాంట్లో. ఊరికే ఫోల్డ్ చేసుకుని దాంట్లో సాస్ ఏదో ఒకటి వేసుకోవద్దు, పూరి కావాలి వాడికి అంతే. ఓకే అండి, అయిపోయింది చట్నీ కూడా, క్లీన్ చేసేసారు రోల్ కూడా. ఓకే, ఎందుకంటే మనం టిఫిన్లోకే కాబట్టి నేను కొంచెమే చేశాను. మళ్ళీ వంట చేయాలి కదా ఎలాగో, నెక్స్ట్ డే ఉంటే తినరు మళ్ళీ. చట్నీ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్తారనమాట ఇప్పుడు మావారు. అంత చట్నీ నాకు ఇచ్చిన టేస్ట్ చూస్తారు కదా ఫస్ట్ కొంచెం. టొమాటో సూపర్ ఉంది, గట్టిగా మరి మెత్త ఉండాలి కదా. తుంపేటప్పుడు కొంచెం క్రిస్పీ ఉన్నాయి, లోపల మాత్రం సాఫ్ట్గా ఉంది. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మనకి, అది చేసుకోవాలంటే.